ఆఫ్టర్నూన్ ఎవరీవన్. నిన్న సీఎం గారు నార్పల పర్యటనకు వచ్చి వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా నార్పల్లో అక్కడ అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్ పుట్టబర్తికి చాపర్లో వెళ్లాల్సిన టైంలో డ్యూ టు టెక్నికల్ సమస్య ఆ చాపర్కి టెక్నికల్ సమస్య ఏర్పడడంతో బై రోడ్ ముఖ్యమంత్రి గారు నార్పల బత్తలపల్లి పోట్లమర్రి ధర్మవరం కొత్త చెరువు మీద పుట్టపర్తికి చేరుకోవడం జరిగింది. మేము కూడా పుట్టపర్తిలోనే ఉంటుంది, సీఎం గారిని రిసీవ్ చేసుకున్నాం, మళ్ళీ సెండ్ ఆఫ్కి అక్కడే ఉన్నాం. కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా బై రోడ్లో పోతున్నాడని చెప్పేసి మేము రిటర్న్ కావడం జరిగింది. అంత లోపల ఆయన పాస్ కావడం జరిగింది. సో అది వెళ్ళేటప్పుడు పోతులనాయకేపల్లి లేఅవుట్ దగ్గర దగ్గర 6,000 మందికి అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. 6,000 మంది ఇల్లు కట్టించుకుంటున్నారు. ఆ పోతులనాయకేపల్లి లేఅవుట్ దగ్గర కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ని అడ్డుకున్నట్టు అడ్డుపడుతున్నట్టు కాన్వాయ్ నిలబడలేదు అని చెప్పేసి బాధతో అక్కడున్న కొంతమంది రైతులు వాళ్ళ బాధను చెప్పేందుకు చెప్పినా కానీ వినలేదు అని చెప్పేసి అక్కడ రైతులు బాధపడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ రూట్లో వెళ్తున్న విషయం మాకు కూడా తెలీదు. ఎప్పుడైతే నార్పల లెఫ్ట్ అయిపోయి బై రోడ్డు మీద వెళ్తున్నాడో అప్పటి వరకు మాకు కూడా తెలియదు ఆ రూట్లో వెళ్తున్న విషయం. ఇలాంటి విఐపి మూమెంట్ సడన్గా ఉన్నప్పుడు మామూలుగా ఈ రూట్లు అంతా కూడా విఐపి వెళ్తున్నప్పుడు ల్యాండ్ మైన్ టెస్ట్ ఇవన్నీ కానీ అదేవిధంగా ఎవరైనా కానీ ఇలా వస్తారని కానీ ఈ బందోబస్తు కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం ఉండదు. మామూలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు వెళ్తున్నప్పుడు మొత్తం పోలీసు వాళ్ళే ఉంటారు ఆ రూట్ అంతా. కానీ వెరాజ్ సడన్గా ఆ నిర్ణయం తీసుకోవడంతో ఇమ్మీడియట్గా ఆ కాన్వాయ్ బికాజ్ హై సెక్యూరిటీ జోన్లో ఉంటాడు కాబట్టి ఇమ్మీడియట్గా కాన్వాయ్ పాస్ కావడం జరిగింది. ఇది చేయడం దీనికి సంబంధించి కొన్ని పత్రికలు వాళ్ళ ఇష్టానుసారం రాయడం జరిగింది. సీఎం కాన్వాయ్కి అడ్డుపడ్డ రైతులు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద ఘటన, తమ నుంచి తీసుకున్న భూములకు పరిహారం కోసం డిమాండ్, బాధితుల్ని బలవంతంగా పక్కకు లాగేసిన సెక్యూరిటీ సిబ్బంది. సో ఆ విషయమన్నా ముఖ్యమంత్రి గారికి ముందే ఇలాంటిది ఏదైనా ఉంది అంటే ఆయన నిలబడేవాళ్ళు. బేసిక్గా సెక్యూరిటీలో ఉన్నప్పుడు ఇలాంటి సడన్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎవరినే కానీ ముఖ్యమంత్రినే కాదు ప్రధానమంత్రి దాంట్లో అయినా సరే ఇలా ముందుకు వస్తే అక్కడ ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం అనేది జరుగుతుంది. దాని నేపథ్యం కూడా ఆయన రాసుకుంటూ రావడం జరిగింది. ఇది ఆందోళన నేపథ్యము, మూటమల్లు 210 ఎకరాల భూమి సేకరించారు, ఎకరాకు 5 లక్షల పరిహారం 5 లక్షల చొప్పున ఇదే ఇచ్చే విధంగా అప్పటి అధికారులు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇది ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. ఇప్పుడు మనము వైసీపీకి వచ్చిన తర్వాత చేసిన ల్యాండ్ అక్విజిషన్ కాదు. 5 లక్షలతో R&R కింద 5 లక్షలతో R&R కింద కూడా నేను అప్పుడు జాయింట్ కలెక్టర్గా ఉన్న ఢిల్లీరావుతో గొడవపడి ఇవ్వడం జరిగింది. వైకాం ప్రభుత్వం అధికారం లేకపోవచ్చనే తమ పరిహారం మీకు ఇప్పించాలని బాధిత రైతులు పలుసార్లు కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి వద్ద మొరపెట్టుకున్నారు. వాళ్ళు రాసినది సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పోతులనాగేపల్లి వద్ద గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో వైకాపా ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి మళ్ళీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేతుల మీదుగా కొత్త జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టారు. అయినా తమకు 4 ఏళ్లుగా న్యాయం జరగలేదని సీఎంకు మరో చెప్పించాలని చెప్పేసి విన్నారు. నెక్స్ట్ ఆంజనేయులు అనే రైతు కేతిరెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పట్టించుకోవటం లేదు అని ఆయన రాసినాడు. ఆయనకి ఏం పట్టించుకోలేదో ఏందో నేను మళ్ళీ వివరిస్తాను. అతను ఏం చేసినాడు ఏం పట్టించుకోలేదు ఏంటని ఈ నాటకాలన్నీ కూడా నేను చెప్తాను. ఆంజనేయులు
రెండోది ఏంటంటే పరదాలు లేకుంటే ఇంతేనా ఆంధ్రజ్యోతిలో సత్యసాయి ఘటన వీడిన మిస్టరీ కట్టుదిట్టమైన ఆంక్షలతోనే భద్రం లేదంటే నిరసనలు సెగలు తప్పవు అప్పటికప్పుడు ఖరారైన రోడ్డు ప్రయాణం అయినా కాన్వాయిని అడ్డుకున్న జనం అని రాస్తూ దాని కంటిన్యూషన్ అన్ని ఆటంకాలు ఏం రాస్తూ పరదాలు లేకుంటే అంతేనా అని రాస్తూ ఆయన పోలీస్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు జగన్ కాన్వాయ్ ధర్మవరం పోతులనాయకపల్లి లేఅవుట్ చేరుకున్న ఒక్కసారిగా రైతులు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు సార్ ఆగండి మా వినతి పత్రం తీసుకోండి అంటూ వాహనాలకు అడ్డు వెళ్లారు భద్రతా సిబ్బంది అనుకున్నారు వాని కాన్వాయ్ వాళ్ళు తోసివేశారు కాన్వాయ్లోని వాహనాలు ఏమాత్రం స్పీడ్ తగ్గించకుండా మహిళలు వృద్ధులు అతి సమీపం నుంచి దూసుకెళ్ళారు మహిళలు కొంతగా విరోచితంగా కాన్వాయ్ని ఆపేందుకు ప్రయత్నించారు రూట్ మ్యాప్ కేవలం 5-10 నిమిషాల ముందు నిర్ణయించిన సీఎం కాన్వాయ్ని అడ్డుకునేందుకు జనం రోడ్డు ఎక్కడం గమనార్హం అలాంటిది జగన్ వస్తున్నట్లు ముందే తెలిసి నిర్బంధాలు లేకుండా పరిస్థితి ఎలా ఉంటుందో ఏ స్థాయిలో నిరసన దిగేవారో అర్థం చేసుకోవచ్చు అని ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది సరే అప్పటికప్పుడు డిసైడ్ అయిన రోడ్ మ్యాప్ అని మీరే అంటున్నారు అప్పటికప్పుడు డిసైడ్ అయిన రోడ్ మ్యాప్లో రైతులు ఆందోళన చేస్తున్నారు అని మీరు అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని వచ్చినారు అని మీరు అంటున్నారు మరి రైతులైతే అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని వచ్చి ఉంటారు మరి TV5 వాడు ఎట్లా వచ్చినాడు ఏబిఎన్ వాడు ఎట్లా వచ్చినాడు అప్పటికప్పుడు మామూలుగా ఎప్పుడు మా ఈ సెంటర్లో ఉంటారు ఏం సెంటర్ మీరు మామూలు కూర్చుండేది కాలేజ్ సర్కిల్లో కాలేజ్ సర్కిల్లో కూర్చుకునే మా దొరలంతా ఇమ్మీడియట్గా 4 కిలోమీటర్ల దూరం లేక ఈ దొరలంతా ఎట్లా వచ్చినారు మా రైతులు అంటే వాళ్ళ ఊరు పక్కన బాధితులు వీళ్ళు కెమెరాలు పెట్టుకొని ఎట్లా వచ్చినారు TV5 వాళ్ళంతా వీళ్ళు ఏం బాధితులని వచ్చినారు ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్గా అక్కడికి వచ్చి దానికి ఈయన పరదా లేకుండా ఈ దేశ చరిత్రలో మేకింగ్ ఎ నోట్ ఈ దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా అంతమంది జనాలను ఏకపక్షంగా అంటే తన పాదయాత్ర రూపంలో కలిసిన సందర్భం లేదు కానీ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత సో మొత్తం ప్రోటోకాల్ అంతా డిఫరెంట్ అవుతుంది సో దానికి సడన్గా ఏర్పడిన రూట్ అదే ఒకవేళ రెగ్యులర్ రూట్ ఉన్నా కానీ ఆయన దిగి మాట్లాడేవారు రైతులు అంటే వాళ్ళ కష్టం అని చెప్పుకోవడానికి వచ్చి మరి TV5 వాడు ఎందుకు వచ్చినాడు ఏబిఎన్ వాడు ఎందుకు వచ్చినారు ఈటీవీ ఛానల్ అని ఎట్లా వచ్చినాయి ముందే అంటే ముందే ప్రీ ప్లాన్ కదా చేసుకునేది ఇంత చీప్ ట్రిక్సా దానిలో ఇట్లాంటివన్నీ ఎన్నో చూసి ఏటుకేటుకో చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం లేదు అతను పబ్లిక్లో తిరిగితే పబ్లిక్ లేకొస్తే ఎంతమాత్రం స్పందన వస్తుందో మీరు చూస్తుండొచ్చు 35 సెంట్ల స్థలంలో పెట్టుకొని మా ధర్మవరంలో మన 30 సెంట్లు 40 సెంట్ల స్థలంలో కర్ణాటక నుంచి బస్సులు వచ్చినాయి చెన్నై కొత్తపల్లి నుంచి వచ్చినాయి రాంగీర్ నుంచి వచ్చినాయి కనగానపల్లి నుంచి వచ్చినాయి ఖదీర్ నుంచి వచ్చినాయి నార్పల్లి నుంచి వచ్చినాయి నా నియోజకవర్గంలో నా మీద వ్యతిరేకత మా దీంట్లో ఈ పావుగోడలకు ఎక్కువ వ్యతిరేకత ఉంది నా మీద కోపంతో వచ్చినారు పావుగోడలో అంతా సీకే పల్లెలో వచ్చినారు అట్లా చిన్న మీటింగ్ సో దెర్ ఇస్ నో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తప్పించుకు తిరిగేవాడు కాదు ఇంకోటిని కాదు దీని నేపథ్యం కూడా గురించి కూడా మాట్లాడదాం తుంపర్తి మూటమల్ల గ్రామాలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కేవలం ఎలక్షన్లకు 8 మంత్స్ ముందర ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ మొదలు పెట్టడం జరిగింది కేవలం 8 మంత్స్ ముందర ఉన్నప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మొదలుపెట్టి దానిలో అక్కడ ఉన్న పట్టాలు 90% ఎలిజిబిలిటీ లేని వాళ్లకు మన ఊరు కాని వాళ్లకు ఆడ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎలిజిబుల్ అంటే ఇండ్లు లేని వాళ్ళకి అందులో ఇండ్లు ఇవ్వాలి కానీ ఎలక్షన్లలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం
అక్కడ పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసినాడు. అక్కడ ఏమాత్రం ఒక లేఅవుట్ వేయాలి, లేఅవుట్ వేసే ఇవ్వాలి కదా పట్టాలు, ఏమాత్రం లేఅవుట్ అయిపోకుండా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసినాడు. ఆ రోజు దీనికి సంబంధించి బలవంతపు భూసేకరణ ఆపాలి అని సిపిఐ వాళ్ళు చేసిన ధర్నా, వాళ్ళు ఇచ్చిన ధర్నా. అన్నం పెట్టే భూములు లాక్కుంటారా, ఇప్పుడు కాదు టీడీపీ పీరియడ్లో 2018లో జరిగిన విషయం ఇది, టీడీపీ పీరియడ్లో జరిగిన విషయం. భూములు కోల్పోయిన రైతుల ఆవేదన, అఖిలపక్షంలో కలిసి ఆడివో భారీగా పోలీసులు మోహరింపు, నిబంధనల మేరకే భూములు స్వాధీనం అడివో, భూసేకరణ పనులు ఆపండి. ఆ రోజు దిస్ ఈస్ డేటెడ్ ఆన్ డిసెంబర్ 2018, అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టినారు. అంటే మేలో ఎలక్షన్ నడుస్తానే ఆ నెల ముందు ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టినారు. ఈరోజు హౌసింగ్ ఎప్పుడు ఇచ్చినా మేము సెకండ్ ఇయర్లోనే, కరోనా అయిపోయిన నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇవ్వడం మొదలుపెట్టినాం. పచ్చని పంటలు, పాపం వీళ్ళదైతే సుబ్రహ్మణ్యం కొడుకు, సుబ్రహ్మణ్యానికి పాపం ఆరోగ్యం కూడా బాగాలేదు. ద్రాక్ష తోట ఇప్పటికీ వాళ్ళకి రూపాయి అందలేదు, ఇప్పటికీ వాళ్ళకి రూపాయి అందలేదు. ద్రాక్ష తోట లైవ్లో పీకేసినారు. ఐ షో ది విజువల్స్ ఆల్సో. భూసేకరణ రణరంగం, అధికారులను అడ్డుకుంటున్న రైతులు, భూసేకరణ రణరంగం, ఉద్రిక్తంగా మారిన భూసేకరణ, రైతుల నోట్లు మట్టి కొడతారా, ఆడోళ్ళనందరినీ ఎట్లెక్కిచ్చినారు చూడండి. కొనసాగిన నిరసనలు, ఓటమిలదో భూసేకరణ, ఇప్పుడు కాదు ఇవన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే ల్యాండ్ అక్విజిషన్ చేసినారు. అప్పుడే ఎకరాకు 5 లక్షలని వాళ్ళు నిర్ధారించినారు. లేదు వాటికి ఎక్కువ ఇవ్వాలి అని చెప్పేసి మనం గొడవ చేసినాం. పొలాల ధ్వంసం దారుణం, అధికారుల ఎమ్మెల్యే అనుచరుల, ఎమ్మెల్యే అంటే నేను కాదు, నేనా అప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యే వాళ్ళు కాదు. పచ్చని చెట్లు కొట్టేసినారు, కోర్టు ఆదేశాలున్న సూర్యప్రతాపం అని. బలవంతన భూసేకరణ ఆపాలి అని కలెక్టరేట్ల ముట్టడి. ఇదిగో 6-7 జేసీబీలు అన్ని హడావిడి హడావిడిగా రాత్రి. ధర్మవరం ఎమ్మెల్యే దౌర్జన్యకాండ, ఇది ఇప్పుడు కాదు నేనా రాజాలు, మళ్ళీ యూట్యూబ్లలో ఉంటారు కట్ పేస్ట్ పెట్టుకొని చేస్తుంటారు. ఎమ్మెల్యే పగపట్టిన ఊళ్ళు తుంపర్తి, మోటమర్ల, ద్రాక్ష, చీనీ, జామ, మామిడి, అరటి, అప్పుడున్న సూర్య. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రైతులు బలిని, పచ్చని పొలాలు పండ్ల తోటల ధ్వంసం, ఇళ్ల పట్టాల ముసుగులో రైతుల జీవితాలతో చెలగాటం, 2 గ్రామాలపై ఇది చేసినాడు అని, నోటి కూడా లాగేస్తున్నారని రమణ. సో ఇదంతా చేయడం జరిగింది. ఇది అప్పుడు రైతులు 2018 తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు రైతులు పెట్టిన ఇబ్బంది. అంటే ఇక్కడ ఉన్న ఏ విలేకరైనా, ఈ ఊర్లో ఉన్న ఏ పబ్లిక్ అయినా చెప్తారు ఎవరు చేసినాడు ఈ పని అని. తర్వాత నేను అప్పుడు తహసీల్దార్ మెహబూబ్ బాషాని కన్సల్ట్ చేసి ఇది తప్పు అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
రైతులతో అందరితో. దాని తర్వాత అప్పటి కలెక్టర్ క్యాడ్మియల్ వీరపాండ్యన్కి ఐ హావ్ గివెన్ ఎ రిప్రజెంటేషన్, ఈ రైతులకు న్యాయం జరగాల, డబ్బులు ఇవ్వాలి అని చెప్పి 5 లక్షలకు పైగా R&R కింద నేను ఢిల్లీ రావుతో మాట్లాడి ఇప్పించడం జరిగింది. దీనికి ఇంకోటి హైకోర్టు కూడా పోయినాం మేము, ఆ రైతులు అంతా కలిసి కాంపెన్సేషన్ కావాలని. దిస్ ఈస్ హౌ వాళ్ళు రైతుల్ని టార్చర్ పెట్టిన పద్ధతి. సో ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మన పార్టీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన రైతులు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఆ రిప్రజెంటేషన్ బేసిస్ మీద నేను వాటికి 2019 అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి, పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ మినిస్టర్కి, వీళ్ళిద్దరు కూడా 5 నుంచి 20 లక్షల వరకు పెంచండి దాన్ని అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ సీఎం గారితో సహా ఇవ్వడం జరిగింది. సీఎం గారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. నా రిప్రజెంటేషన్ మీద ఫైల్ రన్ అయింది. అది 5 లక్షల నుంచి 20 లక్షలు చేయాలి అని చెప్పేసి కూడా ఫైల్ రన్ అయిన తర్వాత సీసీఎల్ఏ వచ్చిన తర్వాత, అదేవిధంగా దీనికి వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ డబ్బులు కోర్టులో డిపాజిట్ చేశాము, ఎల్ఎల్ఏఆర్ తిరుపతిలో డిపాజిట్ చేశాము కాబట్టి ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత డబ్బులు పెంచడానికి వీలు లేదు. ఎందుకు పెంచడానికి వీలు లేదంటే ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద కోర్ట్, అంటే ఆడికి ఫైనల్ అయిపోయినట్టు. గతంలో ఇలా ఒకసారి కోర్టు అయిపోయిన తర్వాత, కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత పెంచుకోకపోతే అది చట్ట విరుద్ధం ఒకటి. రెండోది, ప్రతి ఊర్లోనూ కూడా ఇప్పుడు పెద్ద కోట్ల, మోదులుకుంట, చిన్న కోట్ల ఇవన్నీ చిత్రవతికి మునగడకు పోయినాయి. లేకుంటే మన ఇందిరమ్మ కాలనీలో కూడా ఎకరా అప్పుడు 5.5 లక్షలతో తీసుకుంటారు, 2004లోనూ 3.5 లక్షలతో, ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లైంది. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రేటు కావాలని అడుగుతారు కాబట్టి అది లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ ఆంజనేయులు అనే రైతు మళ్ళీ కొంతమంది అన్నా నువ్వు ధర్మాన ప్రసాద్తోనూ సీసీఎల్ఏ దగ్గరికి వచ్చి చెబితే అవుతాదంటన్నా అన్నారు. అరే బాబు, నువ్వు ఎవరినో బ్రోకర్లను పెట్టుకొని నమ్ముతున్నావు, అది తప్పు. నేను నాకు మించి మీకు సాయం చేయాలనుకుంటే ఎవరు చెయ్యరు, నేనే నీకు చెప్తున్నాను అది కాదు. అలాగా నేను సీఎం గారికి రాసిన లెటర్ మీదనే కలెక్టర్ వాళ్ళు అదేవిధంగా రిపోర్ట్ ఇచ్చినారు కాబట్టి కుదరదు అని చెప్పారు. సరే నువ్వు చదువుతున్నావు కదా, నేను వస్తానులే అని చెప్పి అసెంబ్లీలో 17/8/2022 8వ నెల అనుకుంటా మేము అసెంబ్లీలోకి, దాని తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొజెక్ట్ చేసేసి సీఎం గారికి, డిస్టిక్ కలెక్టర్కి ఇట్లా పెంచండి ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. 17/8/1997 7వ నెల 8వ నెల 9వ నెల వీళ్ళు అడిగినారు. వీళ్ళు ఆ రైతులు వచ్చి నా నుంచి మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తాం, మీకు ఎవరి దగ్గరికి రమ్మని చెప్పమన్నా చెప్తాం, మీకు ఎవరికి లెటర్లు ఇమ్మన్నా ఇస్తాం. వీళ్ళను ఈ ఆంజనేయులు అనే వ్యక్తిని కొంతమంది ఎవరో మెబ్బెట్టినారు, ఎవరో నాకు కూడా తెలియదు. వచ్చినాం, సీసీఎల్ఏ ఇస్ ద హయ్యెస్ట్ అథారిటీ, కమిషనర్ ఫర్ అదేదో అంటారు అతన్ని, ల్యాండ్ అక్విజిషన్ చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అతనే ఇప్పుడు ఈ 22A తీసేసి, అతను రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు ముందరినే కూర్చోబెట్టి ఇదే రైతులతో మేము మాట్లాడుతున్నాం.
మాట్లాడిస్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇది ఒక్కరికి ఇచ్చుకుంటా పోతే, ఇది ఒక్కరికి ఇచ్చుకుంటా పోతే అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకసారి కోర్టులో డిపాజిట్ చేసిన దానిలకు మళ్ళీ మేము గవర్నమెంట్ కానీ ఇంకోరు కానీ ఇంటర్ఫీర్ కావడానికి లేదు. అమౌంట్ ఈజ్ డిపాజిటెడ్. ఇప్పుడు చాలామంది కూడా ఒక ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నప్పుడు కొంతమందికి నచ్చదు, మా భూములు పోతాయి. ఇప్పుడు మేము ఆర్ఓబీ చేస్తున్నాం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్. కొంతమందికి నచ్చుతుంది, నచ్చితే డీటెయిల్స్ ఇస్తారు. నచ్చలేదనుకో వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వరు. డీటెయిల్స్ ఇవ్వరు, నేను కోర్టుకు డిపాజిట్ చేస్తాను. మళ్ళీ కోర్టు నుంచి తెచ్చుకోవాల్సిందే వాళ్ళు. ఇప్పుడు నేను ఆర్ఓబీ ఉండే, మేము పక్కన బ్రిడ్జ్ కట్టించినాను. బ్రిడ్జ్ కట్టించినప్పుడు కొంతమంది తీసుకోలేదు, తీసుకోకుండా వాళ్ళు ఇది చేస్తే నేను కోర్టుకు డిపాజిట్ చేసిన. కోర్టుకు డిపాజిట్ చేస్తే అప్పీల్ చేసుకోవడానికి కూడా ఉండదు. మామూలుగా ఏంటంటే వేస్తే డిసెంట్ కిందకి తీసుకొని, అంటే నాకు ఇష్టం లేదు ఈ అమౌంటు, నేను కోరుకున్న వాల్యూలో ఈ అమౌంట్ రావటం లేదని డిసెంట్గా తీసుకొని దాని మీద అప్పీల్ పోతే, ఆర్బిట్రేషన్కి అప్పీల్కి పోతే అప్పుడు కొద్దిగా పెంచి ఇవ్వడానికి కలెక్టర్లకు కావచ్చు, సివిల్ కోర్టులో కావచ్చు, దీనిలో అప్పీల్ చేసుకొని ఇవ్వడానికి ఉంటుంది. ఈ ల్యాండ్ అక్విజిషన్ కోర్ట్స్లలో ఉంటుంది అన్నమాట. అది విషయం. అది వదిలిపెట్టి వీళ్ళు ఇలా చేసినారు. నేను ఈ విషయం ఇమ్మీడియట్గా అయిపోయిన 2వ సంవత్సరమే చెప్పాను, ఇలా కాదు కుదరదు అంటున్నారనే విషయం చెప్పాను. మళ్ళీ ఆయన చెప్పినారు సీఎం గారి దగ్గరికి అపాయింట్మెంట్, నా దగ్గరికి మన నార్పల్ దగ్గరికి పోవాలని చెప్పేసి నన్ను ఏం అడగలేదే, సీఎం గారిని కలుస్తాము అని చెప్పేసి అడిగింటే ఏం చెప్పింది? మేము ఇప్పటికీ చెప్తున్నాడు ఎమ్మెల్యే వస్తే నేను ఎవడు కావాలంటే వాళ్ళకి చెప్తారు, పోయి కలెక్టర్ని కలవమని రూల్ చెప్తారు. ఎవడో ఒకరిద్దరు బ్రోకర్లు అని చెప్పి వీళ్ళకి చేస్తే ఏం చేయలేదు. నేను వీళ్లకు సంబంధించి, ఆ భూమి కోల్పోయిన వాళ్లకు, ల్యాండ్ లూజర్కి సంబంధించి ముందర 8 ఎకరాలు పెట్టినాం. ఇప్పుడు పోతులనాయకపల్లిలో 6,000 ఎకరాలు ఇస్తే ముందర 8 ఎకర్స్ అదే పనిగా ఈ ల్యాండ్ లూజర్స్కి పెట్టినాం. ల్యాండ్ లూజర్స్కి పెట్టి వీళ్ళందరికీ కూడా ప్లాట్లు ఇవ్వాలి. ఒక్కొక్క రైతుకు 5 సెంట్లు అని నేను, లేదు ఎకరాకు 5 సెంట్లు కావాలి అని రైతులు, కానీ అంత భూమి లేదు అని అధికారులు చెప్తున్నారు. నేనేమన్నానంటే ఉన్నదాని ప్రకారం తీసుకోండి అయ్యా, తర్వాత కావాలంటే మనం ఎక్కడో చోటు భూమి తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సింపుల్ విషయం చెప్తా, నా నియోజకవర్గంలో నేను ఎప్పుడు పార్టీల పరంగా నేను ఎప్పుడు వర్క్ చేయగలను. ఐ టెల్ ది ఎగ్జాంపుల్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దగ్గర ఒక 200 ఎకరాలు మేము కూడా ల్యాండ్ అక్విజిషన్ చేశాం. ఒకటి రేగడిపల్లిలో నేను ల్యాండ్ అక్విజిషన్ చేశాను. ఆ రోజు నా చేతులకు మేము భూ పంపిణీ చేసి అదే రైతులకి మళ్ళీ అదే భూమిని నేను, అంటే 15 ఏళ్ల కింద చేసిన ల్యాండ్ భూ పంపిణీలోంచి మళ్ళీ అదే రైతులకి 20 లక్షల ఎకరాతో తీసుకొని ఇవ్వడం జరిగింది. 20 లక్షలతో ఇచ్చినాను. ఆ రైతులు ఎవరో తెలియదు, ఎవరో తెలియదు. ఎందుకంటే నేను తుంపర్తి దగ్గర ఆ రైతులు బాధలు చూశాను. మీరు కూడా చాలా ప్రెస్ మీట్లో చెప్పారు, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు ప్రెస్ మీట్లో, ఆ తుంపర్తి రైతులకు మాత్రమే పాపం అన్యాయం జరిగింది, ఏమీ చేయలేని పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళు కోర్టులో డిపాజిట్ చేశారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని నేను ఎన్నోసార్లు, నేను ఎంత అంటే అంత బాధపడిన విషయం ఏదంటే తుంపర్తి రైతులు. రెండోది జగనన్న స్మార్ట్ సిటీస్ ఇప్పుడు కడుతున్నారు కదా, ఎంఐజీ దాంట్లో కూడా మీరు బాగా చూసుకోండి, అక్కడున్న రైతులు అంతా టీడీపీ వాళ్ళే ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో అక్కడ కూడా 5 లక్షలతో ఏపీఐఐసి వాళ్ళు అక్వైర్ చేసినారు, 5 లాక్స్తో అక్వైర్ చేసి ఉంటే డబ్బులు మాత్రం ఇవ్వలేదు, అదొకటే పెండింగ్. డబ్బులు మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇట్లా అడుగుతోంది, స్మార్ట్ సిటీస్ కన్నా అడుగుతుంది, ఎంఐజీ లేఅవుట్స్ కన్నా అడుగుతుందని తెలిసి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు, ఆ రైతులు ఎవడో కూడా తెలియదు వాళ్ళ మొహం చూలే ఏమీ చూలే, ఎకరా 20 లక్షలతో 33 కోట్లు కట్టించింది. కాదని అక్కడ రైతులు ఎవరైనా అడగమండి, టీడీపీ వాళ్ళు ఉన్నారు తా. ఎందుకంటే ఒక రైతు ఒక భూమి కోల్పోతున్నాడు, తనకు తన బాధ తన నాకు తెలుసు కాబట్టి నేను ఆ విధంగా సాయం చేసినాను. ఇది ఆల్రెడీ డిపాజిటెడ్ అమౌంట్ కాబట్టి, ఇది ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది కాబట్టి, తెలుగుదేశం పార్టీ టైంలోనే అయిపోయింది కాబట్టి వీఆర్ హెల్ప్లెస్. లేకుంటే మాకేముంటుంది చెప్పండి, గవర్నమెంట్ నుంచి 10 మంది రాయితులు. నేను సింపుల్ థింగ్ చెప్తాను, 250 కోట్ల రూపాయలు
చిత్రవతికి బ్యాలెన్సింగ్ లేరు అని నేను చెప్పి నేను వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్లో చెప్తున్నది 250 కోట్ల రూపాయలు చిత్రావతి దానిలో మరిమేకలపల్లి గారి గ్రామంలో నిన్న ఎలక్షన్ల వరకు కూడా తెలుగుదేశానికి మెజార్టీ ఎవడైనా కానీ ఒక్క రైతు నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినావు నీకు చెయ్యమని చెప్పినామో చెప్పండి అందరికీ సాయం చేసినాం బికాస్ వీ నో ద పెయిన్ ఆ బాధ తెలుసు కానీ ఈరోజు పత్రికలో పరదా లేకుంటే రాలేడు పరదా లేకుంటే సరే వాళ్ళు వచ్చినారు మరి వీళ్ళు ఎట్లా వచ్చినారు నేను చెప్తా ఆ టైంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఆ టైంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20 లక్షలు ఇప్పిస్తానని ఇంకోటి సార్ నేను లెటర్ రాశా 20 లక్షలు ఇవ్వాలి అని ఎప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఐ హావ్ రిటర్న్ ఏ లెటర్ చెప్తా అప్పుడు టీడీపీ పై టైంలో రైతులు చేసిన ఆందోళన నేను కాదు తెలుగుదేశం పార్టీ టైంలో ఇలా చేస్తాను చెప్తాను నేను వచ్చిన తర్వాత వాళ్ళకి 20 లక్షలు కావాలని పోరాడిన వాడిని దాని తర్వాత ఈ విధంగా గొడవ చేస్తుంటే అప్పుడున్న సూర్య మాట్లాడిన మాట వచ్చిందా బలిని పిల్ల నేను కాదు మాట్లాడారు మహిళా రైతులు అడుగుతా అంటే ఏం దెంకొచ్చిందే లెక్క 20 లక్షలు ఇస్తానా మాట్లాడామను చెప్తూ కొట్టు అని చెప్పిన మాట్లాడినది ఎవరు అప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే సూరి కాదా వీడు మాట్లాడిన సూరి కాదా మరి ఆ రోజు ఏం పేమైనా ఈ పత్రికలంతా ఒక్క న్యూస్ రాయలేదే నేను లాస్ట్ చివరికి చిన్న చిన్న పత్రికలో రాసిన క్లిప్పింగ్ చూపించాను ఎందుకు ఈ 2 పత్రికలు రాలేదు న్యాయం ధర్మం కోసం పోరాడేది ఎంత ఎంత అంటే పాపము చెట్లు చూడండి ఎట్లా బీకున్నారు 7 ఎకరాలు సుధాకరణే రైతు ద్రాక్ష పంట వేశాడు అయితే ఆ భూమిని ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకుంది అప్పటికే పంట వేసి ఉండడంతో చేతికొచ్చే వరకు అవ్వాలంటూ రైతు సుధాకర్ కోర్టుకు వెళ్లి స్టేటస్ కుదుర్చుకున్నారు కానీ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు కోర్టు ఉత్తర్వుల్ని కూడా లెక్క చేయకుండా ద్రాక్ష తోటను ధ్వంసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి జేసీబీలు పంపించి బలవంతంగా పంపించి 10 రోజులు చేతికొచ్చేస్తుందని జేసీబీలతో ధ్వంసం చేసి మొత్తం నేలపాలు చేశారని మండిపడుతున్నారు చెట్లు మీకేసినారా ఎంత చెప్పండి అంటే వీళ్ళు మాకు నీతులు చెప్తే ఎట్లా డెఫినెట్గా అక్కడి రైతులకు 20 లక్షలు ఇవ్వాలి అని చెప్పి ఫైట్ చేసిన నేను ఫైట్ చేసిన వాడిని నేను రైతులకు అన్యాయం చేసిన వాడిని కాదు రైతుల తరఫున పోరాడిన వాళ్ళం ఏదైతే కోర్టులో డిపాజిట్ చేశారో చట్టపరకంగా ఇంతే వస్తుందని చెప్పి వాళ్ళు డిపాజిట్ చేశారు ఎప్పుడు డిపాజిట్ చేసినారు టీడీపీ గవర్నమెంట్లో డిపాజిట్ చేశారు కాబట్టి మేమేమీ చేయలేము
అలా చేస్తే అన్ని చోట్ల వస్తుంది సమస్య అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ అధికారులు రాసి పంపించినారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో ఏదైనా కానీ ఐ హావ్ ఆల్ ద, అంటే ఈ నియోజకవర్గంలో ఏ చిన్నది జరిగినా 10 మందికి న్యాయం చేయాలనే ఆలోచనతోనే పోతుంటాం. ఏ చిన్న ఇబ్బంది జరిగినా వారికి అండగా ఉండాలనే ఆలోచనతోనే పోతుంటాం. వాళ్ళు ఎవరు అనేది కాదు, బాధించబడ్డ వాళ్ళ కాదా అని. వాళ్లకు కుణుతూరు దగ్గర ఒక 90 ఎకర్స్ ఉంది. ఈ అప్పుడున్న ఎంపీ వేణుగోపాల్ రెడ్డి దాన్ని అక్రమంగా ఎక్కించుకున్నాడు. వాళ్ళకు కూడా చెప్పిన రైతులకి అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తానాము అని, క్యాన్సిల్ చేయించిన మాటివతో మీకు 20-25 సెంట్లు ఇప్పిస్తాను అడగండి రైతుల్ని. ఇంకా కోర్టుకు పోయినాడు, కోర్టులో వాళ్ళకి రిలీఫ్ వచ్చింది. అది క్లియర్ అయిపోతే అప్పటికీ చెప్పినాను, ఇప్పటికీ చెప్తున్నా. ఏదైనా కానీ 10 మందికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం కానీ ఇట్లా పొలిటికల్గా దీనిలాగా అని చెప్పేసి నేను కాదు, ఈ ఊర్లో ఉన్న ప్రతి విలేకరి ప్రెస్ వాళ్ళకు మీకు తెలుసు అక్కడ జరిగిన సంఘటన, అక్కడ ఉన్న రైతులకు తెలుసు. కానీ ఎవరో ఒకరిద్దరు చెప్పి మభ్య పెట్టిన మాటలు కాదు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఇది అవుతుంది అనుకుంటే మీకు మీరు నన్ను నేనే నా బండ్లో ఎక్కించుకొని 5 లక్షలు 20 లక్షలు చేయడానికి ఏ మాత్రం వీలుందన్నా కానీ నాతో రండి, నేను చెప్పిస్తాను. ఒకసారి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అయిపోయిన తర్వాత, డిపాజిట్ చేసిన తర్వాత ఎవరికి కాదు. మనం నిజం చెప్పకపోతే వాళ్ళని మోసం చేసినట్టు అవుతుందని చెప్పేసి అయిపోయిన నేను ఫస్ట్ టైమే చెప్పేసిన. నా దగ్గరికి ఆంజనేయులు, రాయపాటి రామకృష్ణను, వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వచ్చినా కానీ చాలా క్లియర్గా చెప్పినాను ఇది తప్పు అని. వాళ్ళ మినిస్టర్ దగ్గరికి, సీసీఎల్ఏ దగ్గర వాళ్ళంటే నేను పిలిచిపోయినా, కావాలంటే సాయిప్రసాద్ని అడగండి. సాయిప్రసాద్ అంత స్పష్టంగా చెప్పినాడు వీళ్ళకి ఏదో బ్రోకర్లకు ఆడ డబ్బులు ఇచ్చే ఈడైపోతుంది, ఈడ డబ్బులు ఇస్తుంది, ఇట్స్ ఇట్ వాంట్ హ్యాపన్. అయ్యేదట్లుంటే ఇంకేముంది చెప్పు, అయ్యేదట్లుంటే ఏ ప్రతి చిన్న విషయంలోనూ కూడా మనము ముందుండి చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడో బాకరావుపేట దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగితే తెల్లారుజామున వెళ్ళిపోయి అక్కడ పోయి పేషెంట్లను చూసి వాళ్ళను హాస్పిటల్స్లో ఉంటే పోస్ట్మార్టం చేయించి హాస్పిటల్స్లో చేర్పించి అన్ని చేయించుకొని వచ్చినాడు. నా వరకు నేను మంచి చేయాలనే ఆలోచనతోనే చేస్తూ ఉంటాను. వాళ్ళు ఎటు పోతారో ఎటు ఉంటారో అనేది కాదు, ఐ హావ్ టు బి పాజిటివ్. ఆత్మహత్యలు చేసుకున్న చేనేతలకు ఉన్నారు, భిక్షాటం చేసుకుని డబ్బులు ఇవ్వడం జరిగింది సూసైడ్ కేసులకి. ఒక కరెంటు తెగి 5 కుటుంబాలు బలైపోయినారు. ఇమ్మీడియట్గా పోయినాను స్పాట్కి పోయి వాళ్ళని పిలుచుకొని వచ్చి పోస్ట్మార్టం చేపించి చేర్పించి వాళ్ళకి 10 లక్షలు డబ్బులు ఇచ్చి వాళ్ళకు 10 లక్షలు డబ్బులు ఇచ్చి ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చి ఏ కష్టం ఏ నష్టం నా నియోజకవర్గ ప్రజలకు వచ్చినా కానీ అందుబాటులో ఉండి చేస్తున్నాం. ఈ విషయంలో మనం ఎంత ప్రయత్నం చేసినా చట్ట ప్రకారం కుదరటం లేదు. మొన్న లోకేష్ మన జిల్లాలో అడుగు పెడతానే 7 మంది చచ్చిపోయారు యాక్సిడెంట్లో పోట్లమర్రి దగ్గర ఆటో గుద్ది. ఇమ్మీడియట్గా నేను అసెంబ్లీలో ఉన్నాను, ఇమ్మీడియట్గా వచ్చేటప్పటికల్లా చెక్స్ అన్ని రెడీ చేసుకొని ఒకరికి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది చనిపోయిన వాళ్ళకు. అండ్ ఫార్మర్స్ విషయంలో, రైతుల విషయంలో నేను చాలా సెన్సిబుల్గా ఉంటాను. వారికి ఎంత వరకు న్యాయం జరగాలో అంతవరకు చేస్తాను. నేను చెప్తున్నాను కదా, రేగటపల్లిలో ఎక్కడో లోపల 20 లక్షలు ఇప్పించిన, ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి. ఇక్కడ 5 లక్షలకి ఇచ్చిన దాంట్లకు కనుక్కోండి, ఎవ్వనైనా కనుక్కోండి, వాళ్ళు నా మొహాలన్నా చూసినారేమో కనుక్కోండి, వాళ్ళకి నీతి ఉందో లేదో తెలియదు కానీ నాకైతే నీతి ఉంది, నా నియోజకవర్గ ప్రజలు అని చెప్పేసి 20 లక్షలు ఇప్పించడం జరిగింది. ఎందుకు, మన చేతిలో ఉంది, ప్రభుత్వం మన చేతిలో ఉంది కాబట్టి మనం చేయగలిగాం. వెరాజ్ ఈ కేసులో డబ్బులు డిపాజిటెడ్ ఆల్రెడీ. సో ఎక్కడికైనా రైతులకు జరిగిన అన్యాయం నిజంగంటే అన్యాయమే ఆ రోజు జరిగిన విషయం. దానికోసమే వాళ్ళకు ముందర భూమి పెట్టినాము, అక్కడ భూమి ఇప్పుడు సెంట్ 5 లక్షలు పైగైంది. ఆ భూమి ఇస్తామన్న కొంతమంది రైతులు వచ్చినారు నాతో ఇప్పించుకోమైనారు. ఈరోజు ఎవరైతే ఇదంతా నడిపిస్తున్నారో ఆ రోజు ఫస్ట్ 5 లక్షలు తీసుకునేది వాళ్ళే, వాళ్ళ డబ్బులు ఇప్పటికీ ఉన్నాయి.
వీళ్ళు ఏమన్నారంటే కాంపెన్సేషన్ ఇవ్వలేదు అని అన్నారు. కాంపెన్సేషన్ ఇస్తే నా కోర్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులు పోయి సంతకాలు చేసేసుకొని తీసుకోవచ్చు డబ్బులు. రేపు రమ్మనంటే రేపే ఇస్తారు. అది పెంచాలి అనేది గవర్నమెంట్ పరిధిలో లేదు. ఇది ఒక్కటితో ఆగిపోదు, ఇది ఒక మొత్తం ఇదే అయిపోతుంది అని ఎవరు ఎవరు జీవోలు ఇవ్వరు. ఊరికనే రాదు కదా. సో దయచేసి తుంపర్తి రైతులు మీకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి నేనున్నాను. ఈ కాంపెన్సేషన్ పెరగదు. దీని విషయమే మీతో పాటే నేను కలెక్టర్ల దగ్గరికి వచ్చినాను, అందరి దగ్గరికి వచ్చినాను. నేను హానెస్ట్గా మీ విషయంలో న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అంటే చెప్పతారు. నాకెవరో మాట్లాడడం నేను చూశాను. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎవరు నన్ను మమ్మల్ని అడిగినారు ఇక్కడ నార్పల్కి వస్తున్నారు సీఎంని మేము కలుస్తామని, ఎవరు అడగలేదే. అడిగినాను ఒకరిని చెప్పమనండి, ఒకరిని చెప్పమనండి. ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లయితే, నేను కలుస్తా అంటే నేను అటువంటి నేను పిలిచిపోయినా వీళ్ళందరినీ సీసీఎల్ఏ దగ్గరికి, ఆయన దగ్గర నుంచే పోవాలా, ఆయన దగ్గరికే పోయినా, కలెక్టర్ల దగ్గర పిలిచిపోయినా. ఇవాళ ఎప్పుడు ఏ లెటర్ కావాలా, ఎవరికి కావాలంటే లెటర్ అన్నా నాకు లెటర్ ఇన్నా నేను అడిపోయి వాళ్ళతో పర్సూ చేసుకుంటే తీసుకోబోయా అని చెప్పిన, ఇది ఉంది పరిస్థితి అని కూడా చెప్పిన. కాదని వాళ్ళ పిల్లల మీద చెప్పమనండి. 5 కాదు 20 ఇవ్వాలి అని ఫైట్ చేశాను నేను. కానీ డిపాజిటెడ్ అమౌంట్ తెలుగుదేశం పార్టీ అప్పుడే అన్యాయం చేయకుండా ఉంటే అసలు ఇంత ఉండేదే కాదు. మీరందరూ సాక్షులే దీనికి సంబంధించి. అన్యాయం చేసినప్పుడు వాడైపోయా, న్యాయం చేయాలని ప్రయత్నం చేసి నేనైపోతే నేను దుర్మార్గుని అయిపోతానా? న్యాయం చేయాలని ప్రయత్నించినాను కాబట్టి 5 20 చేయాలని ఒక ప్రయత్నం చేశా, ప్రయత్నం విఫలమై ఉండొచ్చు, అంత మాత్రం నేను దుర్మార్గున్నా? ఏదైతే మీ పంటలు వీకేసి ఏ భూములు అయితే మీ లాక్కొని ఇదేరా మీకు పట్టినది 5 లక్షలని వేసిన వాడు మంచోడు అయిపోతాడా? ఇది ఎక్కడ నాణ్యమైన నాకు అర్థం కావటం లేదు. నేను ఎన్నో మీటింగ్లలో చెప్పింట, ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి నేను నాకంటే గట్టిగా ఎవరు పట్టుబట్టరు. నేనేమంటానంటే ఇప్పుడు దీనికి ఒక 20 లక్షలకు వచ్చింది అనుకో, ఒక ఆర్డర్ ఒక జీవో వచ్చింది అనుకో, మొన్న మనం ఏడో భూమి తీసుకుంటాం కదా, ఆర్డర్ రేట్ పెరిగింటుంది, వాడు నాకు ఇప్పుడు పెంచి ఇచ్చినారు కదా నాకు పెంచి ఇవ్వండి అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు నేషనల్ హైవే పోతుంది, ముదుగుపట్టు బత్తలపల్లి హైవే పోతుంది. హైవే పోతుంటే నా భూమి ఉంది, నాకు ఎకరాకు 6 లక్షలు ఇచ్చినారు. ఎకరా 6 లక్షలే ఇచ్చినారు. ఏది నేషనల్ హైవే మీద బత్తలపల్లిలో భూమి కూడా పోతుంది, ఎకరా ఎంత ఇచ్చినారు తెలుసా? 20 లక్షలు ఇచ్చినారు. ఆడ ఎంత జరుగుతుంది తెలుసా? మార్కెట్ 20 కోట్లు జరుగుతుంది, అవునా కదా? ఇప్పుడు మేము ఆర్ఓబి ఉంది ఇక్కడ, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం కదా, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నాం కదా, ఎకరా 94 సెంట్లు పోతుంది, ఎకరా 94 సెంట్లు పోతుంది. భూములకి తో పాటి అంటే ఎకరా 94 భూమితో పాటు బిల్డింగ్లు కూడా ఉన్నాయి, అక్కడ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. 30 కోట్లు ఇస్తాను, ఎందుకంటే అక్కడ రేట్ అట్లుంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది ఆడెవరో ఒకరిద్దరు మొబ్బై పెట్టి కోర్టుకు పోతున్నారు. వాళ్ళకి ఏదన్నా అయిందంటే మేము రూల్ ప్రకారం ఎంత అవుతుందో అంత ఇస్తున్నారు. మీకు ఇంకా ఈ డబ్బులు తక్కువ అయినాయనుకుంటే తీసుకొని మాకు నచ్చలేదు ఈ అమౌంటు ఇంకా ఎక్కువ వచ్చేది ఉంది అంటే అప్పలేట్ అథారిటీ ఉంటుంది,
ల్యాండ్ అక్విజిషన్ అప్పలేట్ అథారిటీ ఉంటుంది తిరుపతిలో, దాంట్లో లాయర్ని పెట్టుకొని అప్పీల్ చేసుకుంటే ఇఫ్ హీ కన్విన్స్ పెంచిస్తాడు, పెంచిస్తాడు. అంతేకాని మా చట్ట ప్రకారం దాటి ఇచ్చినామనుకో, మందే కదా అని చెప్పేసి ఇచ్చుకుంటూ పోయినామనుకో, ఖచ్చితంగా ఆ ఉద్యోగి జైలుకి పోతాడు. ఇప్పుడు ఆర్ఓబి విషయంలో కూడా అంతే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు రాదంటే కోర్టు కోర్టు చుట్టూ తిరుగుతాండలు వాళ్ళు, అందుమించి రాదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద రూల్ పొజిషన్ ప్రకారమే చేస్తాను. ఎవరో ఒకరు ఇద్దరు పోయినారు, రూల్ని పాటిస్తా చట్ట ప్రకారం ఎంత రావాలో అంత చేస్తాను. ఏముంటుంది, గవర్నమెంట్ స్థలానికి ఆక్యుపై చేసుకుంటే స్థలానికి ఇవ్వరు కానీ బిల్డింగ్కి ఇస్తారు. ఇప్పుడు మా నాగరాజుది ఉంది డేట్స్ ప్లాంట్, ఇక్కడ చూసింటారు బత్తలపల్లి రూల్స్లో డేట్స్ ప్లాంట్ ఖర్జూర్ ఉంది, ఆడ 75 లక్షలకు 1 కోటి రూపాయలకు మన ల్యాండ్ కూడా పోయింది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో తెలుసా, 1.5 కోటి ఉంది ఆడ రిజిస్ట్రేషన్ వాల్యూనే, కానీ గవర్నమెంట్ 30 లక్షలే ఇస్తుంది. రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి డబ్బులు ఇవ్వరు, ఆడ జరిగిన లావాదేవీలను బట్టి హయ్యెస్ట్ 6 లావాదేవీలు తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకొని ఇస్తారు. మనం ఏమనుకుంటాం రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి అంటారు, రిజిస్ట్రేషన్ వాల్యూ కాదు లావాదేవీలు, జరిగిన లావాదేవీల్ని బట్టి అక్కడ పక్కన భూములు అని ఆడ రిజిస్ట్రేషన్ వాల్యూ 1 కోటి రూపాయలు ఉంది. ఏంది అఫీషియల్, అనఫీషియల్లో కాదు అఫీషియల్గానే 1 కోటి రూపాయలు ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ టేక్ ద ప్రింట్, కానీ 30 లక్షలు వస్తుంది. నా ఫ్రెండే, కానీ రూల్ ప్రకారమే, వేరేది ఏం చేసేయలేదు. సొంత నా భూమికి 6 లక్షలు ఇచ్చానారంటే అర్థం చేసుకో, హైవే మీద ఎవడేం చే దానికి, అంటే ఒకవేళ ఒక గీత ఆ లైన్ దాటి చేసినారు అంటే ఖచ్చితంగా దాన్ని ఎందుకు చేసినారు అని ఆ అధికారి సపోర్ట్ చేసుకోవాలా, లేకుంటే ఆ అధికారి యొక్క ఉద్యోగం పోతుంది. డబ్బులు ఇచ్చేవాడే ఊరికిడు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు రావాలా, నువ్వు సపోర్టింగ్ లేకుంటే ఎందుకు ఇస్తాడు. ఇప్పుడు ఇప్పుడు కూడా ఆర్ఓబిది కూడా అంతే, వచ్చినారనుకో రైతులు వాళ్ళకు ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది, ఎవరికైతే ఇల్లు పూర్తిగా పోతుందో ఇల్లు ఇప్పిస్తామని. కానీ చట్ట ప్రకారం లేదు, చట్ట ప్రకారం ఇల్లు ఇవ్వాలని లేదు, కానీ మనము మన నియోజకవర్గ ప్రజలు కాబట్టి ఇల్లు ఇప్పిస్తామని చెప్పి చెప్పినాం. పొద్దున కూడా మీరు గుడ్ మార్నింగ్లో వచ్చి ఉంటారు రైల్వే పోయినప్పుడు, రైల్వే పోతుంది ఒక 20 అని ఇల్లు అడిగినారు, ఎందుకు అది రైల్వే పోర్షన్లో వాళ్ళు ఏం కాంపెన్సేషన్ ఇవ్వరు, కానీ మనం చెప్పాం డబ్బులు ఇస్తా వాళ్ళకు ఇల్లు ఇప్పిస్తాను లేవయ్యా, అది ఒకవేళ పోయిందంటే నేను ఇల్లు ఇప్పిస్తాను అన్న 20 మంది అక్కడ ఉన్న బాధితులు అడిగారు, ఇప్పిస్తాను లేమ్మా సైట్ ఎక్కడో చోటు ఇప్పిస్తాను లేదా, మా ఇంటి వెనకల అంత రైల్వేలో ఉండ్రి, దగ్గర 280 మంది ఉండ్రి, రైల్వే వాళ్ళు వచ్చి తీసేసిరి, నేను అందరికి పట్టాలు ఇప్పించిన, పట్టాలు ఇప్పించిన, దాంట్లో 70% తెలుగుదేశం వాళ్ళే, ఇందిరమ్మ కాలనీలో ఇచ్చిన ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి పట్టాలో కూడా కేతిరెడ్డి పేరే ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ అంటించుకుంటే మహాత్మా గాంధీ కాలి మన ఆయన ఇచ్చినది, మహాత్మా గాంధీ కాలి మన ఆయన ఇచ్చినది, అన్ని ఇచ్చినాం దగ్గర. నేను టౌన్లోనే 30,000 ఇచ్చిట, ఓట్లు వేస్తారు ఓట్లేరు అనేది కాదు మాకు సంబంధం, బాధించబడ్డ వారికి న్యాయం చేస్తున్నామా లేదా అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరందరూ ఉంటారు గుడిసెలు వేసుకొని ఉంటాను రే రైల్వే స్థలాల్లో, వాళ్ళు ఓన్లీ పీక్ పడేసారు అన్ని, వాళ్ళందరికీ నేను అకామిడేట్ చేసినాం అక్కడ, వాళ్ళు కూడా వాళ్ళ మొహాలు కూడా చూడలేదు, వాళ్ళకు నోటీస్ ఇచ్చిన స్లిప్ ఉంటే చాలు ఆ స్లిప్ను పెట్టుకొని పట్టా ఇచ్చేసేయండి అని చెప్పినాం. సో ఇలా చీప్ ట్రిక్స్ చేయడము, చీప్గా మాట్లాడటము నా వల్ల కాదు, మేము ఎప్పుడు అట్లా చేయలే రాజకీయము. ఇప్పుడు వచ్చిన కేతిరెడ్డి మీద మాట్లాడుతా అంటేనే మమ్మల్ని చూస్తారు, కేతిరెడ్డి మీద మాట్లాడుతామనే టీవీలలో వస్తుంది అనుకున్న వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు, ఐఎమ్ లీస్ట్ బోదర్డ్, ఎందుకంటే వాళ్ళ బతుకులు వాళ్ళ ఆలోచనలు మనకు అన్నీ తెలిసినట్టే, ఏ స్థాయి నుంచి ఆటకు వచ్చినారు ఏందని. మనిషికి ఇంకిత జ్ఞానం లేకపోతే ఏం చేసుకోవడానికి, ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా, వాళ్ళ కోసం వాళ్ళకి మంచి జరగాలి అని పోరాడిన వాడిని, వాళ్ళకి అన్యాయం చేసినాడు వాడు, వాళ్ళ మాటలు ఏంటంటే నేనేం చేసేకైతుంది కంప్లీట్లీ, దానికి ఎవడేం చేసేకైతుంది. ఎనీ డౌట్స్?
ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు ఏం లేదు వాళ్ళ చేతులు మీరు చెప్తారు ఏమైనా మధ్య మార్గం సమాజం ఆ డబ్బులు పెంచి ఇచ్చేదానికి లేదు రూలు అని చెప్పి గవర్నమెంట్ అంటుంది డబ్బు కాకుండా అదే ఆ స్థలమే దానికే ఇస్తున్నాను అక్కడున్న స్థలాన్ని అవైలబిలిటీ బట్టి దాన్ని ఇస్తున్నాను ఎనీ ఎనీథింగ్ ఇంకా కొంతమంది రైతులు భూ పంపిణీలో భూమి ఉండాలి కదా భూ పంపిణీ చేయాలంటే భూమి ఉండాలా భూమి ఉంటే భూ పంపిణీ చేయొచ్చు భూమి లేకపోతే భూమి పంపిణీ ఎట్లా చేస్తారు చేసేకైతుందా చేయలేం కదా భూ పంపిణీలో దగ్గర దగ్గర ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను నా చేతుల మీద నేను 45,000 ఎకరాలు పంచినా ఇప్పటికి నెక్స్ట్ ఇంకొక 5,000 ఎకరాలు పంచుతాను దగ్గర దగ్గర 50,000 ఎకరాలు నా చేతుల మీద పంపిణీ ఐ ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ ఈ నియోజకవర్గంలో ఏది చేసినా అది కేతిరెడ్డే చేసినాడు అనేది అనిపించుకోవాలి అనేది నా యొక్క ఆశ సరే తర్వాత ఉంటామా పోతామా ఏమైతామని కాదు ఐ ఫీల్ ఐ సాటిస్ఫైడ్ ఏమి చేసినా అది కేతిరెడ్డే చేసినాడు ఒకరికి ఇండ్లు చేసినా ఒకరికి తాగే నీళ్ళు ఇచ్చిన ఒకరికి రోడ్డు వేసిన ఒక హాస్పిటల్ కట్టించిన ఒక స్కూల్ కట్టించిన ఒక బడి కట్టించిన ఒక గుడి కట్టించిన ప్రతి దాంట్లో కేతిరెడ్డి మార్పు ఉండాలి అనేది నా ఆలోచన ఒక రిజర్వాయర్ కట్టించిన అరే వాడు ఉండేరా ఒకడు ఆ కాలంలో ఉండి చేస్తా అంటప్ప అని అనిపించుకోవాలని నాకు ఉంటుంది ఏదో వచ్చినాము వచ్చిన కాడికి ప్యాకప్ చేసుకొని పోవాలనేది కాదు కదా ఐ టుక్ యాజ్ ఎ ప్రొఫెషన్ రాజకీయాలు అనేది నేను ఒక ప్రొఫెషన్గా తీసుకున్నా ఒక వృత్తిగా తీసుకున్నా నేను మొన్న మాట్లాడిన దానిలో కూడా ఓ ఇది ట్రోల్ చేశారు ఏమని చాకరీ చేస్తున్నామని చాకరీ చేస్తున్నాను కట్ పేస్ట్ చేసి చేసినారు చాకరీ చేస్తున్నది కట్ పేస్ట్ చేసినారు ఏ తప్పు నేననే తప్పు కాదు చాకరీ అంటే సర్వీస్ నేను ఒక్కరిని నన్ను ఎలక్ట్ చేసిన తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను సర్వీస్ చేస్తున్నాను అనుకోండి ఏం నీకు ఓటు వేసినా కదా తిరగల కదా అని నా భార్య తిరుగుతుందన్నా నా తమ్ముడు తిరుగుతున్నామన్నా ప్రతి సమస్యకు అటెండ్ అవుతున్నప్పుడు అది చాకరీనే కదా ఇన్ని చేస్తున్నా నేను అన్న మాటలు మేము ఇట్లా చాకరీ చేస్తున్నా తెలుగుదేశం నా కొడుకులు లోఫర్లు నా మీద లేని నిందలు వేస్తున్నారు అని చెప్పి చెప్పారు తప్పేముంది నేను గుడ్ మార్నింగ్ తిరుగుతున్నాననే వాళ్ళ ఏడుపు నేను గుడ్ మార్నింగ్ తిరుగుతున్నప్పుడే కబ్జాలు జరుగుతున్నాయనే కదా వాళ్ళ ఏడుపు మరి కబ్జా చేసినప్పుడు ఒక్కటి రాలేదే ఇదే మాట నేను యోగాలంలో కూడా నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూములు చూసుకుంటూ పోతున్నావు నేను అనేది అవుతుందా కాదు కదా నా ఇంకితము నా కామన్ సెన్సెస్ నాకు ఉంటాయి కదా తిట్టి తిట్టించుకోలేని మోజు ఏముండదు కదా తిట్టి పెళ్ళాం పేరు మీద ఏడ్చి బతకలే రాజకీయంగా బతకలే అంతకంటే నీచమే ఉంటుంది నీళ్ళు లేని బావిలో దుక్కి సావచ్చు పెళ్ళాం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేదానికంటే భార్య పేరు పెట్టుకొని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం కంటే నీళ్లు లేని బావిలో దుక్కి సావచ్చు నువ్వు లేకుంటే చచ్చిపోతారా బతుకుతారా ఎనీథింగ్ ఎల్స్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఎందుకంటే మీరే సాక్షులు కాబట్టి మీకే బాగా తెలుసు నాకంటే